ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మను మేడం, నీ మాట వినలేదని నువ్వు గానీ పనిచేసావా? ఒక మనిషిని చంపేంత క్రూరత్వం నీలో లేదని నమ్మాలని ఉన్నా? నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే నాకెందుకో నీ మీద అనుమానంగా ఉంది. చెప్పవే, చెప్పు. ఏమండి, ఒకసారి మరో అడగండి. సరస్వతి మేడంని మను బెదిరించడం నేను చూశాను. అడగండి, గట్టిగా అడగండి. మనోహరి, నీకేమైనా తెలుసా? దేని గురించి అమ్మ? సరస్వతి మేడంకి ఇలా చేసే అవసరం ఎవరికైనా ఉందా అని. నాకెలా తెలుస్తుందా మరి? ఆవిడికి యాక్సిడెంట్ అయిందని మీరు చెప్తేనే నాకు తెలిసిందే, అంతే. అంటే ఆవిడ గురించి మా అందరికంటే నీకే ఎక్కువ తెలుసు కదా. చంపే అంత కోపం కానీ, ఆవిడ చనిపోతే వచ్చే లాభం కానీ ఎవరికి ఉందో నీకు తెలుసేమో అని. నాకు కూడా పెద్దగా తెలీదు అమర్. ఆశ్రమం నుంచి వచ్చాక మళ్ళీ మొన్ననే ఆవిడ్ని కలిశాను. మనో, తల్లి లాంటి మేడం నీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చింది నువ్వే అని తెలిస్తే నిన్ను ఎప్పటికీ క్షమించనే. ఆవిడ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలే. అమ్మా, ఒక్క నిమిషం, నీతో ఒక విషయం మాట్లాడాలి. బిస్సమ్మని ఈ ఇంటికి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావు అమర్? ఆ అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం ఏంటి? ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. ఈ టైంలో వర్క్ చేయడానికి రమ్మంటే అంత బాగోదు కదా అమర్. వద్దమ్మర్ ప్లీజ్. నేను తీసుకొస్తుంది పని చేయడానికి కాదు. మరి మిస్సమ్మ పెళ్లి కోసం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.